సాయి భక్తుడు శ్రీ కృష్ణ గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురుని శిక్ష లేక గురు తిట్టు కలుగును, గురుని శిక్ష లేక గురు తిట్లు కలుగును, అజునకైన వాణి అబ్బకైన తాలపు చెవి లేక తలుపెట్టులూడును, తాలపు చెవి లేక తలుపెట్టులూడును, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా అన్నాడు వేమన గారు. ఎవరికైనా, అర్జునకైనా, అర్జునుడు అంటే తెలుసు బ్రహ్మదేవుడు, వాని అబ్బకైనా అబ్బంటే కూడా తెలుసు విష్ణుమూర్తి, అంటే ఆయన భాష అలా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. బ్రహ్మకైనా విష్ణుమూర్తికైనా ఎవరికైనా గురువు ఉండాల్సిందే. గురువు లేని పక్షంలో నీకు గుర్తొచ్చే అవకాశమే లేదు. గుర్తు అంటే నేను ఎందుకు జన్మించాను అన్నటువంటి ఒక ఎరుక, దాన్నే మనం గుర్తు అంటాం, గుర్తెట్లు కలుగును అని. కాబట్టి సంపూర్ణ అవతారాలుగా పరిపూర్ణ అవతారాలుగా వచ్చినటువంటి శ్రీరామచంద్రుడికి గురువు ఉన్నాడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలైన వాళ్ళు. అద్భుతమైన అవతారంగా చెప్పుకునే శ్రీకృష్ణ భగవానుడికి గురువు ఉన్నాడు సాందీప మహర్షి. మీరు ఏ అవతారాన్ని తీసుకున్నా వారు ముందుగా గురు శుశ్రూష చేయవలసిందే, వాళ్ళ దగ్గర సాధన చేయవలసిందే. ఆ తర్వాత మాత్రమే వాళ్ళు వచ్చినటువంటి అవతార కార్యం ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించవలసిందే. వాస్తవానికి వారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాలు అయినప్పుడు వాళ్ళకి గురువు నేర్పించేది ఏముంటుంది, నేర్పించాల్సిన అవసరం ఏముంటుంది, కానీ అది అంతే, అది జరగాల్సిందే. కాబట్టి అలానే జరిగినాయి. ఇప్పుడు మనకు గురువు అవసరమా అంటే వాళ్ళకే అవసరమైనప్పుడు మనకు అవసరం ఉండదా అంటే అసలు అది తమాషా ప్రశ్న. 100కి 150% మనకు అవసరం. గురువు అన్నది లేకుంటుంటే లౌకికంగానూ విద్య నేర్చుకోలేవు, ఆధ్యాత్మికంగానూ విద్య నేర్చుకోలేవు. ఒకవేళ లౌకికంగా నేర్చుకున్నారనుకున్నా, ఉదాహరణకి లౌకిక విద్య తెలుసు కదా మనకు, చదువుతున్నాం, చదివినందువల్ల ఏమొస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, గొప్ప గొప్ప పదవులు వస్తాయి, అది లౌకిక విద్య. దాన్ని నేర్పించడానికి గురువులు ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఉండి వారికి కనుక ఆధ్యాత్మిక విద్య లేకుండా ఉన్నట్లయితే, ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేకుండా ఉన్నట్లయితే, ఎంత ఎత్తు ఎదిగినా ఏదో ఒక తప్పు చేసి పాతాళానికి పడిపోతారు. మీకు తెలుసు కదా ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలు పాలైనారు. వాళ్ళు లౌకిక విద్య నేర్చుకున్నారు గొప్పగా, ఆధ్యాత్మిక విద్య లేదు. ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పేటువంటి విచక్షణ జ్ఞానం లేదు. ఏది పాపం ఏది పుణ్యం అని చెప్పే విచక్షణ జ్ఞానం లేదు. అలా లేనప్పుడు ఏమవుతుంది, ఈ లౌకిక విద్య ద్వారా సంపాదించినటువంటి ఎత్తులు కిందకి పడిపోతాయి. కాబట్టి మనలాంటి వాళ్ళకి ఒక గురువు సరిపోడు, ఇద్దరు గురువులు కావాలి. లౌకికంగా విద్య నేర్పించే గురువు కావాలి, ఆధ్యాత్మికంగా నడిపించేటువంటి గురువు కూడా కావాలి. అయితే నాకు గురువు అక్కర్లేదు అని ఎవరనుకుంటారంటే, ఎవరికైతే తాను ఎందుకు జన్మించాడో కనీస జ్ఞానం కూడా లేకుండా ఉంటాదో వాళ్ళకి గురువు యొక్క అవసరం లేదు. లేదు అవసరం అనే కదా ఇంతమంది వచ్చారండి గురు పౌర్ణమికి అని అంటే కనుక వాళ్ళకున్న అవసరం వేరు. దాని గురించి కూడా మాట్లాడదాం. వాళ్ళకున్న అవసరం మెటీరియలిస్టిక్గా నాకు ఈ కోరిక కావాలనో, లేదా ఈ కోరిక తీర్చాడనో, లేదా అక్కడికి వెళ్తే కోరిక తీరుతుందనో. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి గురు పౌర్ణమి రోజు బాబా ప్రసాదం తీసుకుంటే కదా పుణ్యం వస్తుందని రోడ్డు మీద నిలబడి మరీ ఈరోజు అన్నప్రసాదం తీసుకున్నారు వాళ్ళలో తడుస్తూ కూడా. అలా తీసుకోవడానికి కారణం ఈరోజు అన్నం తీసుకుంటే, అన్నప్రసాదం తీసుకుంటే పుణ్యం అంట, ఇది ఒకటే కారణం. అవునా కదా, పుణ్యం కోసమే తీసుకున్నారు అందరూ కూడా, గొప్ప విషయమే. కానీ దాంతో పాటుగా ఇంకాస్త జ్ఞానం కూడా మనకు అవసరం. అందువల్ల గురువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ కూడా గురుతత్వం. గురుతత్వం సాయితత్వం రెండు ఒకటే, దాని గురించి మాట్లాడుకుందాం. గురువన్న ఎవ్వరో ఎరుక పరచేసాయి, గుప్త సత్యములే గురు తుజేసే సాయి. ఈరోజు
కేవలం 160 సంవత్సరాల చరిత్ర మాత్రమే కలిగినటువంటి బాబా వారికి ఇన్ని కోట్ల మంది భక్తులు ఎలా అయినారు? అయ్యారంటే ఏదో కారణం ఉంటుంది కదా. ఊరికనే అవుతారా? కారు ఊరికనే పరుగులు పెడతారా బాబా కోసం? కారు. మనమైతే తెలుగు వాళ్ళం, ఆయన మహారాష్ట్ర కాబట్టి మన రాష్ట్రం కూడా కాదు, మనకు పరిచయం కూడా లేదు. ఆయన ఎవ్వరు ఇక్కడ ఉన్నవాళ్ళు భౌతికంగా చూసిన వాళ్ళు లేరు, ఆయన మాట విన్నవారు లేరు, అవునా కదా? అయినా కూడా పరుగులు పెడుతున్నామంటే ఏదో కారణం ఉంటుంది. కాబట్టి బాబా మార్గం ప్రత్యేకం, దాని గురించి మాట్లాడుకుందాం. గురువన్న ఎవ్వరు గురుతు ఎరుక పరచేసాయి, గుప్త సత్యములే గురుతు చేసేసాయి, చీమలో బ్రహ్మలో జీవరాశులలో దేవుడే కలడని తెలియజేసేసాయి. గురువన్న ఎవ్వరు ఎరుక పరచేసాయి, శ్రద్ధా భక్తి సహన శక్తి, శ్రద్ధా భక్తి సహన శక్తి, అర్చన అర్పణ ఆత్మానురక్తి, సాధించగలిగితే సద్గురువు దొరకునని, సాధించగలిగితే సద్గురువు దొరకునని, పరమార్థమందగా పదమతడు చూపునని, పరమార్థమందగా పదమతడు చూపునని, గురువన్న ఎవ్వరు ఎరుక పరచేసాయి. మంత్రోపదేశములు మార్గములు కావని, మంత్రోపదేశములు మార్గములు కావని, నియమ నిష్టలను నిలిపితే చాలని, విశ్వాసముంచితే విభుడు కరుణించునని, ధ్యాన సాధన చే జ్ఞానమొసగేనని, ధ్యాన సాధన చే జ్ఞానమొసగేనని, గురువన్న ఎవ్వరు ఎరుక పరచేసాయి. ప్రతిఫలము కోరక పాలించుచుండునని, ప్రతిఫలము కోరక పాలించుచుండునని, ఆత్మార్పణం ఒకటి ఆశించుచుండునని, అజ్ఞానతిమిరాలు అణగించుచుండునని, అతని సేవించితే బ్రతుకే ధన్యమని, అతని సేవించితే బ్రతుకే ధన్యమని, గురువన్న ఎవ్వరు ఎరుక పరచేసాయి. పరుల దూషించుట పాపకర్మమని, పరుల దూషించుట పాపకర్మమని, తన తప్పులెరుగుట ధర్మ సూక్ష్మమని, అరుదైన పుణ్యమున నరజన్మ దొరకునని, అరుదైన పుణ్యమున నరజన్మ దొరకునని, సాయినాథుని కొలువ సార్థకత కలుగునని, సాయినాథుని కొలువ సార్థకత కలుగునని, గురువన్న ఎవ్వరు ఎరుక పరచేసాయి. ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బంధువులారా, బాబా మార్గం ప్రత్యేకం, సాయి మార్గం ప్రత్యేకం. ఎవరు చెప్పాలండి అది? బయట వాళ్ళు చెప్తే ఎలాగా, బాబానే చెప్పాలి. బాబా వారే చెప్పారు, నా మార్గము ప్రత్యేకం, నా లీలలు నిగూఢాలు, నా చర్యలు అఘాత,
కాబట్టి ఆయన చెప్పాడు. అందువల్లనే బాబా వారు అర్థం కాదు అందరికీ. మనం అనుకుంటాం కానీ బాబా వారు అర్థమైపోతారని అర్థం కాదు, అర్థమైనట్టే ఉంటారు. నేను 14 సంవత్సరాలను చదువుతున్న ఈ సాయి సచ్చరిత్ర, ఈ 2 గ్రంథాలు, ఇది సంక్షిప్త చరిత్ర, ప్రతినారాయణరావు గారు రాసింది. ఇది సంపూర్ణ చరిత్ర, ఇది హేమంత్ పంత్ గారు రాసినటువంటి మూల గ్రంథం. దాన్ని మనమ్మ గారు, మన హైదరాబాద్కు చెందినటువంటి మనమ్మ గారు తెలుగులో రాశారు. ఇది సంపూర్ణ చరిత్ర. అంత పెద్దది కష్టమైతే కనుక ఇది సంక్షిప్త చరిత్ర. 14 ఏళ్ల నుంచి నేను చదువుతూ ఉన్నాను, కానీ ఈరోజు హైదరాబాద్కి వచ్చేటప్పుడు కూడా చదివితే కొత్తగానే ఉంటుంది. మన స్థాయి పెరిగే కొద్దీ అది అర్థమయ్యే స్థాయి మారిపోతుంది. కాబట్టి 14 ఏళ్ల నుంచి ఇదే సచ్చిత్ర చెప్తున్నా సరే ఇంకా మనం ఓనమాలు నేర్చుకునే దగ్గరే ఉంటాం. అంత నిగూఢంగా ఉంటుంది సాయితత్వం. అందువల్లనే చాలామందికి అర్థం కాడు. ఆయన అర్థం కాని వాళ్ళు ఏం మాట్లాడతారు? 3 గుడ్డివాళ్ళు ఏనుగును వర్ణిస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. తోక భాగం దొరికితే ఏనుగు ఏంటి ఇలా ఉంది సన్నగా అంటాడు, వాడికి అక్కడ వరకే తెలుసు. తొండ దొరికింది అనుకో, ఓ అంటే ఏనుగు ఇలా ఉంటుందా, ఇలా వంకరగా ఉంటుందా అంటాడు. వాడు పొట్ట భాగాన్ని చూసినాడంటే అదేంటి ఏనుగు ఇంత గడ బలంగా ఉంది అంటాడు. మరి ఏనుగు యొక్క స్వరూపం ఎవరు తెలుస్తుందంటే ఎవరైతే ప్రత్యక్షంగా చూడగలరో వాడికి తెలుస్తుంది. ఎవరికైతే జ్ఞాననేత్రం ఉంటుందో బాబావారి అనుగ్రహం చేత, అది కూడా మన సాధన చేత కాదు, వాడికి అర్థమవుతుంది బాబా అంటే. మరి బాబా మార్గంలో ప్రయాణించే వాళ్ళందరూ బాబా గురించి తెలుసుకునే వెళ్ళాలన్నా, అలా తెలుసుకోకపోతే అనుగ్రహం రాదా? వస్తుంది. ఎందుకంటే భక్తులందరికీ జ్ఞానం ఉంటుందని చెప్పలేము. కొంతమంది మూఢత్వంతో ఉంటాడు. భక్త కన్నప్ప మూఢత్వంతో ఉన్నాడా జ్ఞానంతో ఉన్నాడా? మూర్ఖుడిగానే ఉన్నాడు. చివరికి పరమశివుడికి జింక మాంసం పెట్టాడు అవునా. ఆయనకి కన్ను బాగలేకపోతే ఒక కంటితో శివలింగాన్ని కొట్టి మరి తన్ని మరి ఇంకో కన్ను తీసి పెట్టాడు. మూర్ఖత్వమే, ఆ మూర్ఖత్వంలో పరమ భక్తి ఉంది. కాబట్టి జ్ఞానం లేకపోయినంత మాత్రమే మునిగిపోదు, కానీ ఆయన మీద అపారమైన ప్రేమ ఉండాలి. ఆ అపారమైన ప్రేమ రావాలి అంటే కనుక కాస్త జ్ఞానం ఉండాలి. అందువల్ల సచ్చరిత్ర ఏం చెప్తుందంటే భక్తి ఉండాల్సిందే, భక్తితో పాటు జ్ఞానం ఉండాల్సిందే. ఎందుకు జ్ఞానం అంటే, ఉదాహరణకి మీరు మీ ఇంట్లో చదివే పిల్లలు వాడు ఉన్నాడు కదా, మీ పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారా లేదా? వెళ్తున్నారా? ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు? స్కూల్కి కాలేజీకి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉన్నారు? చాలామంది రిటైర్డ్ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మీ పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? ఇప్పుడు 7th క్లాస్ చదువుతున్నారు. ఆ 7th క్లాస్ చదివే పిల్లల యొక్క టీచర్లు ఉంటారా ఉండరా? చాలామంది టీచర్లు ఉంటారు. ఇప్పుడు ఈమె చెప్తుంది, నాయన నేను బాబా భక్తురాలిని, నేను బాబాని ఏం చేస్తానంటే ఆరాధిస్తాను, అష్టోత్తరం చదువుతాను, పూజ చేస్తాను, అందువల్ల నాకు అనుగ్రహం వస్తుంది అని ఏదో సందర్భంలో చెప్పింది అనుకోండి వాళ్ళ అమ్మగారు. వాడు దాన్ని పట్టుకున్నాడు. పట్టుకొని వాడు పాఠశాలకు వెళ్ళి, సార్ సార్ మీ ఫోటో ఒకటి ఇండని తీసుకొని, లెక్కల మాస్టర్ని అడిగాడు అనుకుందాం, ఆ ఫోటో తీసుకొని ఆ ఫోటో జేబులో పెట్టుకొని వాడు కూడా ఆయన గురించి పాటలు పాడుతూ ప్రేమిస్తూ సంకీర్తన చేస్తూ అష్టోత్తరం కూడా చదివాడు అనుకోండి, ఫైనల్ ఎగ్జామ్లో ఏమొస్తాయి? 0 వస్తుంది. అప్పుడు అమ్మ అడిగింది, ఏదా 0 వచ్చాయి అని అంటే, నువ్వు చెప్పిందే కదా నేను చేశాను, నేను కూడా గురువుని పూజించాను, అష్టోత్తరం చదివాను, మా లెక్కల మాస్టర్ అని పొగిడాను, మరి మార్కులు రాను నన్నేం చేయమంటావు అంటే, అప్పుడు అమ్మ అంటుంది, నాయన గురువుని పూజించడం కాదురా, గురువు చెప్పిన లెక్కలు కూడా చేయాలి అంటుందా లేదా? అదే జ్ఞానం. కాబట్టి బాబా దగ్గరికి వచ్చేసాం, బాబా గుడికి వచ్చే బాబా మందిరం చుట్టూ తిరిగేసాం, అష్టోత్తరం చదివిచ్చేసాం, ఏదో చేసేసామంటే ఇది కాదు. ఇది కాదు అంటే ఇది మాత్రమే కాదు, ఇంకొక పని కూడా చేయాలి. ఆయన సద్గురువుగా వచ్చి బోధ చేశాడు. సామాన్యమైన బోధలు కాదు అవి, జీవితాన్ని మార్చేసే బోధలు చేశాడు. మరి ఆ బోధలని మనం పట్టించుకోకుండా, ఆ బోధలని వంట పట్టించుకోకుండా, వాటిని ఆచరించకుండా నేను బాబా భక్తురాల్ని బాబా భక్తుణ్ణి అంటే గనక ఆ విద్యార్థి ఏ విధంగా అయితే 0 మార్కులు తెచ్చుకున్నాడో మనం కూడా 0 తెచ్చుకుంటాం. కాబట్టి జ్ఞానం అవసరమా లేదా? అవసరం. అందువల్లే శాస్త్రం చెప్పింది, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. తల్లిదండ్రులు తర్వాత స్థానం గురువుకి ఇచ్చింది. అందువల్లనే ఈరోజు గురు పౌర్ణమికి సంబంధించి, అసలు గురు పౌర్ణమికి సంబంధించిన విషయం మాట్లాడుకుని తర్వాత అందులోకి వెళదాం. అందువల్ల ఏమన్నాడు వేమన గారు, ఇంకో పద్యం అన్నాడు, కారు కారు గురులు కాగునింతము చెప్ప
కారు కారు గురులు కాగు నింతము చెప్ప, శాస్త్ర సారములను చదివి చెప్ప, ముక్తిదారి చూపు మూలంబు గురుడురా, ముక్తిదారి చూపు మూలంబు గురుడురా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. అంటే కేవలం గురింతాలు నేర్పించేవాడు కాదు గురువు. ఇప్పుడు నేను కూడా టీచర్నే, నేను కూడా గురువునే, కానీ నాకు ఒక పరిమితి ఉంటుంది. నేను వాడికి ఆహారం సంపాదించుకునే విద్యను నేర్పించగలను, కానీ వాడు ఈ జన్మని సార్థకం చేసుకునే విద్యను నేను నేర్పించలేను. అలా నేర్పించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు ఉంటే కనుక ఆ ముక్తిని ఎవరైతే చూపిస్తారో అతనే నీ గురువు. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది అలా ముక్తిని చూపించేటువంటి గురువుల గురించే మాట్లాడుకోవాలి ఈరోజు గురు పౌర్ణమికి సందర్భంగా. కాబట్టి ఆయన ఏం చెప్పాడు? గుకార ఛందకారుస్తు రుకారస్థ నిరోధక అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురువేవ సంశయ. అంటే గురువెవరు అంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుతురుని ప్రసాదించేవాడు గురువు. మరి అజ్ఞానం అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. పెద్ద సిలబస్ ఇది, సామాన్యమైన సిలబస్ కాదు. అజ్ఞానం ఉందా లేదా అందులో డౌట్ ఏం లేదు. ఏమంటే మేము అజ్ఞానంలో, మీ దృష్టిలో అజ్ఞానంలోవే, మీరే కాదు నేను కూడా అజ్ఞానమే. ఎందుకు అజ్ఞానం? జ్ఞానం ప్రసరిస్తే గనక నేను మాట్లాడను. జ్ఞానం ప్రసరించిన వాడు ఎందుకు మాట్లాడతాడు, అవసరమే ఉంది? జ్ఞానం వచ్చిన వాడు వినాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి అజ్ఞానం అనేది రెండు వైపులా ఉంది. కాబట్టి అజ్ఞానం ఏదైతే ఉందో అజ్ఞానాన్ని పోగొట్టేవాడు గురువు. దేని ద్వారా పోగొడతాడు అంటే కనుక జ్ఞానాన్ని ప్రసరింపజేయడం ద్వారా పోగొడతాడు. ఇది దేనికి సంబంధించిన అజ్ఞానము అంటే ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఎవరైతే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అదొక సెక్షన్. రెండోది జీవి యొక్క లక్షణాలైనటువంటి నాలుగు లక్షణాలు ఉన్నాయి కదా. జీవి యొక్క లక్షణాలు అంటే మీరు జీవి అని చెప్పడానికి నాలుగు లక్షణాలు ఉంటాయి, తెలుసు కదా మీకు అవి. ఒకటి ఆహారాన్ని స్వీకరించడం. రెండోది నిద్రపోవడం, జీవి యొక్క లక్షణాలు. మూడవది సంభోగం, మైథునం చేయడం. నాలుగవది భయపడడం. ఈ నాలుగు జీవి యొక్క లక్షణాలు. మీరు మన చుట్టూ ఉండేటువంటి 84 లక్షల రకాల జీవరాశుల్ని భగవంతుడు సృష్టించాడని అంటారు కదా శాస్త్రపరంగా. మరి మీ చుట్టూ ఉన్నటువంటి జీవరాశుల్ని కనుక మనం పరిశీలిస్తే అవి కూడా ఈ నాలుగు లక్షణాలతో ఉన్నాయి. వాటికి తోచిన ఆహారాన్ని తింటున్నాయి, వాటికి అవకాశం ఉన్న కాడ నిద్రపోతున్నాయి, వాటికి సంభోగం చేస్తున్నాయి, పిల్లల్ని కంటూ ఉన్నాయి, భయపడుతూ ఉన్నాయి, మనము ఉన్నాయి. కాబట్టి ఆ నాలుగు లక్షణాలు మాత్రమే మనలో ఉన్నట్లయితే కనుక మనం పశువులం మాత్రమే, అంతే కదా. వాటికి మనకు తేడా ఏమీ లేదు. అందువల్ల భగవంతుడు మనకు ఇంకొక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఇచ్చాడు. అదేంటంటే విచక్షణ, డిస్క్రిమినేషన్, విచ్ ఈస్ గుడ్ అండ్ విచ్ ఈస్ బ్యాడ్, ఏది మంచి ఏది చెడు. కుక్క రోడ్డు మీదనే సంసారం చేస్తుంది, మనిషి అలా చేయలేడు. ఎందుకు చేయలేడు? రెండు ఒకటే, కానీ ఇతనికి విచక్షణ అనేది ఒకటి ఉంది. అది ఒక నిండు గర్భిణిగా ఉన్నటువంటి ఒక జింకని ఒక పులి వేటాడి ఆ జింకని అప్పుడే పుట్టినటువంటి బిడ్డను కూడా తినేస్తుంది. దానికి విచక్షణ లేదు. కానీ మనం ఆ పని చేయగలమా? అయ్యయ్యో గర్భవతి అండి, నిండు చూలాలు అంటామా లేదా? తేడా ఎక్కడుంది? విచక్షణ. ఆ విచక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మిగిలినటువంటి జీవరాశులకన్నీ ఈకుండా మనకే ఎందుకు ఇచ్చాడు విచక్షణ? మన మీద ప్రేమ ఎక్కువనే. మనకే ఎందుకు ఇచ్చాడంటే తరించేటువంటి అవకాశం ఒక మనిషికి మాత్రమే ఉంది. తరించడం అంటే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం అంటారు కదా భజగోవిందలో. అంటే మరలా 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 అమ్మ గర్భంలోకి వచ్చి 9 నెలలు తల్లకిందులుగా ఉండి ఆ మాయలో ఉండి ఆ మురికిలో ఉండి ఆ మలమూత్రాలన్నీ స్వీకరిస్తూ
అయ్యో భగవంతుడా ఎప్పుడెప్పుడు నన్ను బయటికి దోస్తావా అని వేడుకుంటూ, గత జన్మలో చేసిన తప్పులన్నీ ఇంకా చెయ్యనయ్యా, నీకు నేను ప్రమాణం చేస్తున్నాను, నన్ను ముందు బయటికి పంపించు అంటే అలాగే చేస్తావా? నిజం చెప్పు, ప్రామిస్, ఒట్టు అని భగవంతుడు వేయించుకొని బయటికి దోసేస్తే బయటకు వచ్చిన తర్వాత తూచి మర్చిపోయాం మళ్ళా అన్నీ మర్చిపోయాం. కాబట్టి మనకు ప్రత్యేకం ఇచ్చాడు, ఆ విచక్షణ ఇచ్చాడు. ఈ విచక్షణ ద్వారా మరలా మరలా పుట్టకుండా చేసుకునేటువంటి అవకాశం మనకు మాత్రమే ఉంది. రెండు చేతులెత్తి జోడించి నమస్కారం పెట్టగలం మనం మాత్రమే. నోరారా సాయి అని, దేవా అని, భగవంతుడా అని మాట్లాడగలం మనం మాత్రమే. మనం మాత్రమే గుడికెళ్ళి ప్రదర్శనలు చేయగలం. మనం మాత్రమే మన దగ్గర ఉన్నదానికి ఇంకొకరు సహాయం చేయగలం. మనం మాత్రమే అద్భుతంగా మాట్లాడగలం. మనం మాత్రమే 84 లక్షల జీవరాశుల్లో చిరునవ్వు నవ్వగలం. ఇప్పుడు నవ్వుతున్నారు కదా కొంతమంది, కొంతమంది సీరియస్గా ఉన్నారనుకోండి, అది వేరే. మరి చిరునవ్వు నవ్వగలిగేది ఒక మనిషి మాత్రమే. నవ్వలేని వాడికి రోగం, మనం ఏం చేయలేము. అది అంటే పశువు రూపం, పశువు మనిషి రూపంలో వస్తే నవ్వలేడు, ఎందుకంటే అది పశువు లక్షణం, మనం ఏం చేయలేము. మనిషి అంటే నవ్వాలి, కనీసం చిరునవ్వైనా నవ్వాలి. అందువలనే మనకు అవకాశం ఉంది కాబట్టి ఈ జన్మలోనే నేను తరించాలి, ఇంకొక అవకాశాన్ని నేను తీసుకోను అని ఎవరైతే అనుకుంటారో అది జ్ఞానం. అలా కాకుండా వీటి గురించి ఏది ఆలోచించకుండా కేవలం లౌకికంగా మాత్రమే ఆలోచిస్తూ జీవించినట్లయితే అది అజ్ఞానం. గురువు ఏం చేస్తాడు అంటే, నువ్వు లౌకికంగా వెళ్తూ ఉంటే ఆయన కూడా నీకు కోరికలు తీర్చినట్టే తీర్చి, నిన్ను సహకరించినట్టే సహకరించి, ఆయన బాబావారు చెప్పినట్టు బాబావారు బాగా బెల్లాన్ని రుచి చూపించినట్టే చూపించి, వాడు బాగా ఉందని చప్పరించేటప్పుడు కషాయాన్ని దోస్తాడట నోట్లోకి. తల్లి కూడా అదే కదా చేస్తుంది. తల్లి ఏం చేస్తుంది, కషాయాన్ని మింగమంటే మింగడం, కాబట్టి బెల్లాన్ని అలా నాకిస్తుంది. వాడు భలే ఉంది అనుకుంటాడు, ఆ బెల్లం రుచి చూసేసరికి కషాయం పోసేస్తుంది. మన బాబా ఏం చేస్తాడు, లేదా మన సద్గురు ఏం చేస్తాడు, కోరికలు తీర్చినట్టే తీరుస్తాడు. బాబా దగ్గరికి వెళ్ళారండి, కోరికలు తీర్చాడండి, సంతోషం అండి, ఆ సంతోషమే. కానీ దాని వెనక ఒక అర్థం ఉంది, నిన్ను తీర్చినట్టే తీర్చి తన వైపుకు లాక్కుని ఇక మరలా పుట్టకుండా చేసేటువంటి ఒక సదుపాయం ఒక సద్గురువుకి మాత్రమే ఉంది. కాబట్టి ఆ జ్ఞానం రావాలి. అయితే ఇక్కడ జ్ఞానం రాకపోతే ఏమవుతుంది అని అంటే, మరలా మరలా పుట్టడం అనేది ఒకటి, ఇంకొక ప్రమాదం కూడా ఉంది. అదేంటంటే, మనం ఇప్పుడే పుట్టామా ఈ జన్మనా, మనది ఇంతకుముందు జన్మలు లేమా? నాకు తెలియదు కదండి, మీకే కాదు ఎవరికి తెలియదు, ఇంతకుముందు పుట్టామో లేదో తెలియదు. కానీ మళ్ళీ మనం పుడుతూ ఉన్నాం చస్తూ ఉన్నాం అన్నది శాస్త్రం చెప్తూ ఉంది. అరే నీకు ఎన్నో జన్మో ఇది తెలియదు, మరి ఎలా చెప్పగలమంటే, ప్రమాణమైన గ్రంథం ఒకటి ఉంది, భగవద్గీత. శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది భగవద్గీత ప్రమాణ గ్రంథం. కోర్టులో కూడా దాని మీదనే కదా ప్రమాణం చేయిస్తారు, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు అంటే అంత అత్యుత్తమమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం ఏం చెప్పింది, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహీ నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేద్ధే న త్వం శోచితుమర్హసి న త్వం శోచితుమర్హసి. చెప్తుందా లేదా ఈ 4 శ్లోకాల అర్థం ఏంటంటే, మరణం అన్నది శరీరానికే కానీ ఆత్మకి
లేదు. నువ్వు చనిపోయిన తర్వాత నీలో ఉండే చైతన్యం బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇది ఒక జడ పదార్థంగా మారిపోతుంది. ఈ జడ పదార్థాన్ని మట్టిలో పోడ్చడం కానీ చితి మీద కాల్చడం కానీ చేస్తారంటే అది నీకు ఎండింగ్ కాదు, అది నీకు అంతిమ యాత్ర కాదు. మనం అంటుంటాం అంతిమ యాత్రలో పాల్గొనడు, కాదు అది అంతిమ యాత్ర. దేనికంటే ఆ శరీరానికి మాత్రమే అంతిమ యాత్ర. ఆత్మ మరలా వస్తుంది, ఏదో ఒక దేహాన్ని ధరించి వస్తుంది, ఏదో ఒక ఉపాధిని ధరించి వస్తుంది. ఇది మనకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి గొప్ప సందేశం కదా. మరి అలా వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్నంతకాలం ఏదో తప్పులు చేశాం, ఒప్పులు చేశాం, పాపాలు చేశాం, పుణ్యాలు చేశాం, చేస్తున్నాం కదా ఇప్పుడు కూడా మనం. మరి వీటి యొక్క ఖాతా అంతా అక్కడ ఉంది, కర్మ సిద్ధాంతం ప్రకారం అక్కడ ఉంది. సంచిత బ్యాంకు ఉంది ఒకటి, సంచిత కర్మ సిద్ధాంతం ఉంది కదా. సంచితం, అగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు ఉన్నాయి కదా. అవన్నీ తీసి పక్కన పెట్టేస్తే అది పెద్ద సబ్జెక్టు. మనం ఈ దేహాన్ని తీసుకొచ్చేటప్పుడు కొన్ని సంస్కారాలను తీసుకొచ్చాం, కొన్ని వాసనలను మోసుకొచ్చాం, కొంత ప్రారంధాన్ని మోసుకొచ్చాం. అది పనిచేస్తూ ఉంది ప్రస్తుతం. కొంతమంది చూడండి మంచి మాటలు చెప్పి చూడండి, మారుతారా? మీ పిల్లలే ఉంటారు చాలామంది, మీరు చెప్తారు నాన్న ఇలా చెయ్యొద్దురా అంటారు. అరే నువ్వు తప్పు చేస్తున్నావురా, నేను నీ తండ్రిగా చెప్తున్నా, నువ్వు చేసే తప్పు అని అంటాం. మాకు తెలుసులేకపోయా అంటాడా లేదా? మరి ఎలా అంటాడు వాడు? వాడికి ఉన్నది రెండు, అజ్ఞానంలో ఉన్నాడు ఒకటి, రెండు సంస్కారాలు మోసుకొచ్చాడు వాడు. మీరు ఈ మధ్య చూడండి ఎక్కువ స్పీడ్తో బైకులు దోలే వాళ్ళని చూస్తుంటారు, అవును కదా. వాడు కానీ మన పక్కన వెళ్ళాడంటే గుండె అలానే అవిసిపోతుంది, అంత అంత ఫాస్ట్గా వెళ్తాడు వితౌట్ హెల్మెట్. హెల్మెట్ కూడా పడితే సస్తాడు, అది వేరు. అలాంటి వాడితో మాట్లాడాలని ఎప్పటి నుంచో నా కోరిక, దొరుకుతాడేమోనని. వాడు దొరకడు, ఎందుకని వాడి స్పీడ్ మనం పోలే. ఒకసారి వాడి దురదృష్టం నా దురదృష్టం దొరికాడు ఒకడు, స్పీడ్గా వెళ్ళి ఆగాడు. నేను పట్టా, దొరికినాడురా వీడు, వీడికి నేను జ్ఞానబోధ చేయాలి అని. ఏమయ్యా బాబు ఎంత స్పీడ్ వచ్చావో తెలుసా నువ్వు, నాకు కానీ తగిలింటే చచ్చుండేవాడిని కదరా. వాడన్నాడు తగిలిందా, స్ట్రైట్కి వచ్చా. తగిలుంటే వద్దు, తగిలిందా, తగిలితే అప్పుడు మాట్లాడదాం సార్. ఎందుకు అనవసరం, అనవసరమైన సోది ఎందుకు ఇలా తయారైంది, ఎందుకు అలా తయారవుతారు, సంస్కారాలు అలా ఉన్నాయి కాబట్టి. ఈ సంస్కారాల నుంచి, వాసనల నుంచి, ప్రారంభ కర్మల నుంచి అద్భుతంగా ఎదుగుతూ ఉంటారు, బ్రహ్మాండంగా కలిసి వస్తూ ఉంటుంది. అబ్బా నాకు తిరుగులేదు అనుకుంటాడు, ఒక్క దెబ్బ పడిందంటే కన ఎక్కడికో వెళ్ళిపోతాడు. అవునా? బాగా బతికినోడు అండి అంటాం, విన్నారా? బాగా బతికినోడు, ఏమైంది? పడిపోయాడు. ఎవరు పడదోశారు? ఎవరు పడదోయాలి, వాడు కర్మే పడదోసింది వాడు. అవునా? చాలా పేదరికంలో ఉన్నాడండి. ఎలా కలిసి వచ్చిందో, కలిసి వచ్చింది, వెళ్ళిపోయాడు పైకి. ఎలా? ప్రారంధం. కాబట్టి ప్రారంధం పనిచేస్తూ ఉంది, సంస్కారాలు పనిచేస్తున్నాయి, వాసనలు పనిచేస్తూ ఉన్నాయి, ఇవి మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, మన జీవితాలను శాసిస్తూ ఉన్నాయి. ఇలా శాసించేటువంటి జీవితాలని దాని ప్రకారం, దాని ఇష్ట ప్రకారం వదిలేస్తే ఎక్కడికి చేరుకుంటామో తెలియదు. కాబట్టి జ్ఞానం మనకు కావాలి. అందువల్ల పార్వతీ పరమేశ్వరుల సంవాదంలో పార్వతీదేవి అడుగుతుందట పరమశివుణ్ణి, నాథ జీవులందరూ కర్మకి బద్ధులే కదా, కర్మానుసారం జీవించవలసిందే కదా, ఆ కష్టాలు సుఖాలు అనుభవించవలసిందే కదా, వారికి ఇంకా ఉపాయం లేదా, అంతేనా అలా బతకాల్సిందేనా వాళ్ళు అని అన్నప్పుడు ఆయన చెప్పిన ఉపాయం ఏంటంటే ఒకే ఒక్క మార్గం ఉంది. వాడి సంస్కారాలు మార్చుకోవడానికి, వాడి వాసనలు పోగొట్టుకోవడానికి, వాడి ప్రారంధాన్ని తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది, అంతకు మించిన ఉపాయం లేదు అన్నాడు. అదేంటి అంటే సద్గురు సేవ. సద్గురువు మాత్రమే వాడి కర్మఫలాన్ని తొలగించగలడు, రద్దు చేయగలడు, పొడిగించగలడు, అంతేగాని ఇంకెక్కడ సాధ్యం కాదన్నాడు. అదే ఈరోజు యొక్క గొప్ప తరం. అర్థమైందా? అప్పటి నుంచి వేదవ్యాసుడి మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న గురువులందరికీ ఒకసారి ఈరోజు నమస్కారం చేసుకుంటూ కరతాళ ధ్వనులతో వారికి మనం నమస్కారం చేసుకుందాం. ఆది గురువు ఎవరు? ఆది గురువు, ఆది కవి తెలుసు మనకు. ఎవరు ఆది కవి? నన్నయ్య, అంతే కదా. ఆది కవి నన్నయ్య, ఆది గురువు వేదవ్యాసుడు. ఈరోజు వ్యాస పూర్ణిమ,
వేదవ్యాసుడు పుట్టినటువంటి రోజు, పరమ గురువు పుట్టినటువంటి రోజు. ఆ గురువే లేకుండా ఉన్నట్లయితే ఆధ్యాత్మిక వికాసమే లేదు, ఆధ్యాత్మిక చింతన చేసుకోవడానికి ఆధారమే లేదు. ఈరోజు మనం శాస్త్రం 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 అని ఏదైతే చెబుతున్నామో ఆ శాస్త్రానికి ఆద్యుడు వేదవ్యాసుడు. మరి వేదవ్యాసుడు వేదాలను విభజించాడని మీకు తెలుసు. కృష్ణద్వైపాయనుడు, బాదరాయనుడు, వేద వ్యాసుడు, ఈ పేర్లన్నీ తెలుసు. మరి ఆ వేద వాంగ్మయాన్ని అర్థం కానటువంటి వారికి పురాణాల రూపంలో, కథల రూపంలో తీసుకొచ్చాడు, 18 పురాణాలు రాశాడు. ఆ వేద సారాంశం ఇంకా బాగా అర్థం కావాలంటే కొన్ని పాత్రలు ఉండాలి, ఆ పాత్రల ద్వారా అర్థం కావాలి అన్నదానికి మహాభారతాన్ని లక్ష శ్లోకాలతో రచించాడు. ఇంకా బాగా అర్థం కావడానికి భాగవతాన్ని రచించాడు. మరి వేదాలని 4 భాగాలు చేసి అందించినవాడు, మహాభారతాన్ని అందించినవాడు. ఇతిహాసం అది, ఇతిహాసం తెలుసు కదా. ఇతిహాసం అంటే, ఇతిహాసము అంటే ఇది ఇలానే జరిగింది అది దాని అర్థం. ఇతిహాసం ఇంకొక రకంగా జరిగే అవకాశం లేదు, ఇది కల్పన కూడా కాదు, ఇది జరిగిందంతే. మరి జరిగిందాన్ని అందించాడు మహానుభావుడు, 18 పురాణాలు అందించాడు, భాగవతాన్ని అందించాడు. ఆయనకు స్మృతిగా ఆయన పుట్టినరోజుని మనం వ్యాస పూర్ణిమగా జరుపుకుంటూ ఉన్నాం. సరే, ఆయన పుట్టిన సంబంధించిన స్టోరీ చాలామందికి తెలిసి ఉంటుంది, అంత దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు. ఆ చరిత్రను కూడా కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటారా, కాస్త చేద్దామా అంటే ఆయనకు సంబంధించినటువంటి విషయం తెలుసు కానీ కాస్త క్లుప్తంగా మనం మాట్లాడుకున్నట్లయితే, అంటే ఇప్పటి తరానికి ఈ కథ చెప్పి మీరు నమ్మించలేరు, మీ వల్ల కాదు. ఎందుకంటే మహాభారతంలో ఆది పర్వంలో తృతీయాశ్రమంలో వ్యాస జననం ఉంది, వ్యాసుడు ఎలా పుట్టాడన్నది ఉంది. మీరు దాన్ని చదివి మీ ఇంట్లో పిల్లల్ని కూర్చోబెట్టి, నాయన ఆది గురువు ఇలా పుట్టాడురా అని చెప్తే వాడు శతకోటి ప్రశ్నలు వేసి మిమ్మల్ని చంపేస్తాడు. అవునా? వాడికి నువ్వు సమాధానం చెప్పాలంటే ఇంకాస్త మనం బాగా ఎలాబొరేటెడ్గా నువ్వు నేర్చుకుని ఉండాలి, లేదని చెప్పలేము. కాబట్టి ఆయన కథకి మూలం చేది రాజ్యాన్ని పరిపాలించేటువంటి వసువు అనేటువంటి మహారాజు దగ్గర ప్రారంభమవుతుంది.